లోక్సభలో ఫ్లయింగ్ కిస్ దుమారం లోక్సభలో ఫ్లయింగ్ కిస్ దుమారం రేపింది సభలో తనను చూసి రాహుల్ గాంధీ ఫ్లయింగ్ కిస్ ఇచ్చారని అసభ్యంగా ప్రవర్తించారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు సుమారు అరగంట పాటు మాట్లాడిన అనంతరం వెళ్లిపోయే ముందు రాహుల్ మిస్బిహేవ్ చేశారని మండిపడ్డారు నిండు సభలో ఒక ఎంపీ హోదాలో ఉన్న వ్యక్తి ఇవ ఇలా ఓ మహిళ ఎంపీ పట్ల అనుచితంగా ప్రవర్తించడం ఏమిటని సభలో ఆమె ప్రశ్నించారు ఇక రాహుల్ గాంధీ స్త్రీ వ్యతిరేకి ఇలాంటి వ్యక్తే పార్లమెంట్లో మహిళా ఎంపీలకు ఫ్లయింగ్ కిస్ ఇవ్వగలడు ఓ ఎంపీ ఇలా మిస్బిహేవ్ చేయడం ఇప్పటిదాకా చూడలేదు మహిళలంటే ఆయనకు ఎలాంటి గౌరవం ఉందో అర్థమవుతున్నది ఇక మహిళల గురించి ఎలా ఆలోచిస్తారో ఈ అసభ్యకరమైన ప్రవర్తన తెలియజేస్తుందంటూ స్మృతి మండిపడ్డారు సో ఇక్కడ మనం ఇప్పటికే మీకు చెప్పినా చాలా క్లిస్టర్ క్లియర్గా ఎస్ రాహుల్ గాంధీ నిజంగానే ఫ్లయింగ్ కిస్ ఇచ్చిండా అని అంటే అక్కడ మనం విజువల్స్లో చూసినా లేకపోతే ఎక్కడ చూసినా కూడా అది వాంటెడ్గా చేసినట్టు కానీ లేకుంటే స్మృతి పట్ల చేసినట్టు ఎక్కడో కనిపించలేదు ఇది మరి ఈరోజు ఇప్పటికే బీజేపీ మహిళా ఎంపీలందరూ కూడా పార్లమెంట్లో స్పీకర్కి ఒక కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది రాహుల్ గాంధీకి సంబంధించి మరి అక్కడ పార్లమెంట్ స్పీకర్ ఏం చేయబోతున్నాడు ఎందుకంటే ఇప్పటికంటే ఇప్పటికే గత నాలు నెలలుగా పార్లమెంట్కి దూరంగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ మరి ఒక్కసారిగా రావడం రెండో రోజే తన ప్రసంగంలో చాలా ఘాటుగా ఉండడం కు సంబంధించి మోడీని టార్గెట్ చేయడం లేకపోతే బీజేపీ సర్కార్ని టార్గెట్ చేయడం తదనంతరం సభ వదిలి వెళ్ళిపోతే హౌస్ వదిలిపెళ్లి వెళ్ళి కూడా తను చేసిన ఒక సిగ్నేచర్ దాంట్లో మరి రాహుల్ గాంధీ మాట్లాడాడా లేకపోతే ఒక సిగ్నేచర్ చేస్తాడా ఈరోజు స్పీకర్ ఏం స్పందించబోతాడా చూడాల్సి ఉంది కానీ మొత్తం మీద ఫ్లయింగ్ కిస్ అంటూ కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశం వచ్చిన పరిస్థితి ముఖ్యంగా ఒక మహిళ పట్ల తా తప్పుగా అసభ్యకరంగా ప్రవర్తించాడంటూ కూడా బీజేపీ ఎంపీలు ఆరోపిస్తున్న పరిస్థితి కానీ ఇక్కడ కూడా మనకు ఆ రకంగా రాహుల్ గాంధీ చేసినట్టే కానీ రాహుల్ గాంధీ ఆ రకంగా స్మృతి ఇరానీ పట్ల ఇన్అప్రోప్రియేట్ గెస్టర్స్ ఏదైతే ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడన్నట్టుగా కూడా ఇక్కడ కూడా విజువల్స్ కనిపించడం లేదు సో ఇది పార్లమెంట్కి సంబంధించిన అంశం ఇక మణిపూర్లో భరతమాతను హత్య చేశారు హింసకు వ్యతిరేకంగా నిరసన చేస్తే ద్రోహుల అంటున్న రాహుల్ ఇక ప్రధాని మోదీ మణిపూర్లో మణిపూర్ ఎందుకెళ్ళలే రావణుడి రావణుడిలాగా రావణుడిలాగే మోదీ ఆ ఇద్దరు చెప్పిందే వింటారు ఆ రాష్ట్రాన్ని రెండుగా డివైడ్ చేశారు ఆర్మీని దించితే ఒక్క రోజులో శాంతి నెలకొంటుంది భారత్ జోడ యాత్రలో నాలో అహంకారం పోయింది అవిశ్వాస తీర్మానంపై చర్చలో కాంగ్రెస్ రైతు విమర్శలు ఇక హర్యానాలోనూ కిరోసిన్స్ అల్లుతున్నారు దేశంలో మీరు కిరోసిన్ చల్లుతున్నారు మణిపూర్లో చల్లారు ఇప్పుడు హర్యానాలో చల్లుతున్నారు దేశాన్ని తగలబెడదాం అనుకుంటున్నారా మణిపూర్ ప్రజలను హత్య చేశారు నేను మణిపూర్లో జరిగిన మా అమ్మ భరతమాత మర్డర్ గురించి మాట్లాడుతున్నా ఇండియన్ ఆర్మీని దించితే రోజులోనే మణిపూర్ శాంతి చేయచ్చు కానీ అలా చేయడం లేదు మీరంతా దేశభక్తులు కాదు దేశ ద్రోహులు అంటూ రాహుల్ గాంధీ మాట్లాడిన వార్తను కూడా ప్రధానంగా చూస్తున్నాం ఇక యూపీఏ పేరుతో జనంలోకి వెళ్ళే ముఖం లేక పన్నెండు లక్షల కోట్ల స్కామ్లను కప్పిపుచ్చుకునేందుకు యూపీఏ నుంచి ఇండియా కూటమిగా ప్రతిపక్షాల పేరు మార్చుకున్నాయి బోఫోర్స్ బోఫర్స్ మొదలు ఐపీఎల్ స్కామ్ వరకు అన్ని యూపీఏ హయాంలోనే జరిగాయి యూపీఏ అంటేనే స్కామ్లు అదే పేరుతో జనంలోకి వెళ్తే ముఖం లేక కూటమి పేరునే మార్చుకున్నారు మొదటి నుంచి మేము ఎన్డీఏగానే ఉన్నాం తలెత్తుకొని జనంలోకి వెళ్తున్నాం మాకు పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదంటూ అమిత్ షా కూడా మాట్లాడిన పరిస్థితి మొత్తం మీద పార్లమెంట్ సమావేశాలు మొత్తం కూడా వాడి వేడి చర్చ కొనసాగుతోంది ఈ చర్చలో భాగంగా ఇప్పుడు ఈ రోజు మణిపూర్ సంబంధించిన ఘటన అవిశ్వాస తీర్మానం పేరిట మోడీ మీద ఈ చర్చ కాస్త ఒకసారిగా ఫ్లయింగ్ కేజ్ దుమారం అంటూ రాహుల్ గాంధీ వైపుగా మారిన పరిస్థితి ఇక ప్రతిపక్షాలన్నీ ప్రతిపక్షాలవి నీచ రాజకీయాలు మణిపూర్లో శాంతికి సహకరించకుండా అగ్గికి ఆజ్యం పోస్తారా అంటూ అమిత్ షా వ్యాఖ్య ఇక అక్కడి ఘటనలు సిగ్గుచేటే దానిపై పాలిటిక్స్ మరీ సిగ్గుచేటు మే నాలుగున దారుణం జరిగితే పార్లమెంట్ సమావేశాలకు ముందు రోజే వీడియో బయటకు రావడమేంది సమగ్ర చర్చకు సిద్ధమని చెప్తున్నా పక్కతో పట్టిస్తున్నారు కాంగ్రెస్ పాలనలో ఎన్నో అల్లలు జరిగినా సభలో చర్చించారా రెండు వేల పద్నాలుగు వరకు మయన్మార్ మణిపూర్ బార్డర్లో కంచే లేదు ప్రతిపక్షాల్లోని అవిశ్వాసం మోదీపై జనంలో పూర్తిగా అవిశ్వాసం అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనిస్తే మే నాలుగున దారుణం జరిగితే పార్లమెంట్ సమావేశాలకు ముందు రోజే వీడియో ఎందుకు బయటకు వచ్చింది అని అమిత్ షా మాట్లాడిన పరిస్థితి మరి ఎందుకు వచ్చింది మీరు చెప్పాలి కేంద్రంలో అధికారులు మీరు ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు ఉంది మీ దగ్గర ప్రభుత్వం మణిపూర్లో ఉంది మీది అక్కడ స్థానికంగా జరిగినటువంటి ఘటనకు సంబంధించి కారణం సంబంధించి అంశాలు తెలియజేయాల్సిన అవసరం మీది కానీ మే నాలున జరిగిన ఘటన జూన్ పద్నాలుగు లేకపోతే జూన్ పన్నెండు వరకు బయటికి రాకపోవడం అంటే సుమారుగా ఒక నెలకు పైగా సమయం పట్టింది అంటే మరి అక్కడ తప్పినం ఎవరిది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నిందించడం అంటే ఒక రకంగా హాస్యాస్పదంగా చెప్పుకోవాలి ఒక రకంగా నవ్వు చెప్పాలి ఎందుకంటే అధికారంలో ఉంది వాళ్ళు ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల్లో ఉన్నటువంటి టీం మొత్తం వాళ్ళకు సహకరిస్తుంది అక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉంది కూడా వాళ్ళ పార్టీయే అక్కడ దానికి సంబంధించి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళ పార్టీకి వాళ్ళ సర్కార్కే ఉంటుంది కానీ మే నాలున జరిగిన ఘటన పార్లమెంట్ సమావేశాలకు ముందు ముందు రోజే వీడియో బయటకు రావడం అని ప్రశ్నిస్తున్నాడు అక్కడ ఎవరు తప్పిదాం మరి ఎనిమిది ఎనభై రోజులుగా దాదాపుగా ఎనభై రోజులుగా సుమారుగా నూట డెబ్బై మంది మరణించారంట ఒక అంచనా నిన్నటి వరకు నూట మంది మరణించి ఆరు వేల కుటుంబాలు నిరాశ్రలు అయిపోయి ఆరు వేల కుటుంబాలు నిరాశ్రలు అయిపోయి ఒక దగ్గర సేఫ్ షెల్టర్లో వాళ్ళందరూ ఉన్నప్పుడు ఇంత తీవ్ర తీరమైన ఘటన జరుగుతున్న తరుణంలో కేవలం మోదీ మాట్లాడింది ఈ యొక్క వీడియో బయటికి వచ్చిన రోజు మణిపూర్లో ఇద్దరు మహిళలను వివస్తరణ చేసి వాళ్ళను ఊరేగింపుగా అక్కడ అక్కడ కొంతమంది అల్లర్ అల్లర్లు మూకలు కూడా వాళ్ళని ఊరేగింపుగా తీసుకెళ్తున్న టైంలో నెక్స్ట్ డే మోడీ వీడియో ప్రకటనలో భాగంగా వీడియో వేసి ముప్పై సెకండ్ల వీడియో తీసాడు ఎస్ దీనికి సంబంధించి చాలా సిగ్గుపడుతున్నాం వెంటనే అక్కడ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అక్కడ నిఘా వర్గాలకు సంబంధించి కూడా మొత్తం కంప్లైంట్లు చేయాలని చెప్పి కూడా ముప్పై సెకండ్ల వీడియో మాట్లాడిన పరిస్థితి ఇది బీజేపీ సర్కార్కు సంబంధించి మణిపూర్ మీద వాళ్ళు చెప్పేటటువంటి మాట అయితే ఇక్కడ ప్రతిపక్షాలు మాట్లాడే మాటలు కావచ్చు అని కౌంటర్ ఆటాక్ట్ ఇవన్నీ కూడా రాజకీయ పరమైన అంశాలు కావచ్చు ఒక రకంగా పక్కన పెడితే ఈ మాట పే మే పద్నాలుగులో జరిగితే పార్లమెంట్ సమావేశాలకు ముందు ఎందుకు బయటకు అంటే ఇక్కడ తప్పు ఎవరిది మరి మే పద్నాలుగులో జరిగిన ఘటన మే నాలుగులో జరిగిన ఘటన ఈ రోజు వరకు ఇంత తాత్సారం చేసి ఇంతవరకు చర్యలు తీసుకోకపోగా అక్కడ ఏం జరిగిందని కూడా సుప్రీంకోర్టు విచారణ రిపోర్ట్ ఇవ్వాలని చెప్పినప్పటికీ కూడా ఇవ్వకపోగా ఎవరు తప్పిందా మరి మణిపూర్కి సంబంధించి మరి నిజంగానే ప్రతిపక్షాలు చేశాయంటారా అసలు ఏం చెప్తుంది అంటే దీనికి అర్థమైంది ప్రతిపక్షాలే మీరు అధికారంలో ప్రతిపక్షాలే వాళ్ళు చర్యలు తీసుకోవాలి ప్రతిపక్షాలు అక్కడ ఉండాలా డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది మీ ప్రభుత్వం తర్వాత ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు ఉంది మీ దగ్గర తర్వాత దానికి సంబంధించి ఘటనకు విచారణ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇవ్వ కూడా విచారణ రిపోర్ట్ ఇవ్వకుండా తాత్సారం చేస్తుంది మీరు ఏకంగా దీనికి సంబంధించి అంశం మొత్తం కూడా ఈ రెండు ప్రభుత్వాలతోనే కాదు రాష్ట్రకైన ప్రభుత్వాలతో కాదు సుప్రీంకోర్టే నేరుగా రంగంలో దిగినప్పటికీ కూడా సైలెంట్గా ఉంది దానికి సంబంధించి ఇంతవరకు మోడీ మాట్లాడకపోవడం ఉన్నటువంటి ప్రధానమంత్రి భారతదేశంలో చూస్తున్నాం సో దీనికి సంబంధించి మరో రోజు ఈరోజు అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన అంశం కావచ్చు మరింత కూడా రాహుల్ గాంధీకి సంబంధించిన అంశం కూడా చాలా టా వరకు హాట్ టాపిక్ అవకాశం అయితే ఉంది ఈరోజు వాడి వేడి చర్చ పార్లమెంట్లో కొనసాగే అవకాశం ఉంది ఎటు ఇక జవహర్ నగర్ ఘటనపై గవర్నర్ సీరియస్ హైదరాబాద్ జవహర్ నగర్ ఘటన యువతిపై జరిగిన ఘటన చాలా బాధాకరమని గవర్నర్ తమిళసై అన్నారు ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఎస్ డీజీపీని ఆదేశించారు అదేవిధంగా ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలన్నారు కంప్యూటర్ సైన్స్ లో యాభై మూడు వేల మందికి సీట్లు టీఎస్ఎంసెట్ ఫైనల్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ పూర్తయింది ఇక మొత్తం డెబ్బై వేల ఆరు వందల ఇరవై ఏడు మందికి సీట్లు అలాట్ చేయగా అందులో కంప్యూటర్ సైన్స్ కోర్సులోనే యాభై మూడు వేల ముప్పై నాలుగు మంది స్టూడెంట్స్ చేరారు సివిల్ మెకానికల్ కోర్సులో సగం సీట్లు కూడా భర్తీ కాలేదు మొత్తం మీద కంప్యూటర్ సైన్స్ సంబంధించి చాలా వరకు ప్రాధాన్యత చోటు చేసుకుంటుంది ఎంసెట్ ముఖ్యంగా బీటెక్ చేసే వాళ్ళు అధిక సంఖ్యలో కూడా కంప్యూటర్ సైన్స్ని ఎంచుకునే అవకాశం ఉంది ఇక గతంలో సివిల్స్ మెకానికల్కి సంబంధించి ఏ రకమైనటువంటి ఇంపార్టెన్స్ కానీ లేకపోతే దానికి కోర్సులకు సంబంధించి ప్రాధాన్యత కాస్త కాస్తగా తగ్గుములకం బట్టి మొత్తం మీద ఎక్కువ శాతం మంది కూడా కంప్యూటర్ సైన్స్ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని చూజ్ చేసుకునే అవకాశం కూడా కనిపిస్తోంది మొత్తం మీద దానికి సంబంధించి కూడా ఒక ప్రధానమైన వార్త హైలైట్ చేసింది